మనం వచ్చిన తర్వాత అది ఇల్లీగల్గా చేశారు, అవకతవకలు జరిగాయి, చాలా దారుణంగా చేశారని చెప్పి నేను అది క్యాన్సిల్ కూడా చేశానని చెప్పాను. అయినా కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కాదు మళ్ళీ మీరు చెప్పాలంటే నేను ప్రకటన కూడా చేశాను, అధ్యక్ష చాలా స్పష్టంగా నేను ప్రకటించాను. అదే కూడా అధ్యక్ష అదే మరి అధ్యక్ష నేను అడుగు ప్రకటన కూడా ఇచ్చింది, బాక్సైడ్ గనుల్ని ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్కు ఇచ్చిన లీజులు అక్రమంగా ప్రైవేట్ పార్టీలకు ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్ కూడా చెల్లదు. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం కూడా ప్రొసీజర్ కూడా ఫాలో కాలేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. అవన్నీ చూసిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడమే కాకుండా నేను చాలా స్పష్టంగా గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా ఇక్కడ బాక్సైడ్ ఫ్యాక్టరీ రాదు, బాక్సైడ్ మైనింగ్ జరగదు, అల్యూమినియం ఫ్యాక్టరీ రాదని చాలా స్పష్టంగా చెప్పాను. నేను చెప్పిన తర్వాత కూడా దేశ ఈ ప్రభుత్వం కంటే ముందున్న ప్రభుత్వం చేశారు, అది కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేశాం. కావాలని తప్పుడు ప్రచారం చేసినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను ఈ ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదు, ఇది జరగదని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కిడారి సర్వేశ్వరరావుని హత్య చేయడం చాలా దుర్మార్గం, బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక నేను ఎప్పుడు చూశాను అధ్యక్ష, ఆయన ఒక నిస్వార్థంగా ఉండేవాడు, నిజాయితీగా ఉండేవాడు, ప్రజల కోసం అనునిత్యం పరితపించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇలాంటి కారణాలు లేకుండా చంపడం చాలా బాధేస్తుంది. అదే విధంగా దేశ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది, నాయకుడు పెరగడం చాలా కష్టం, కొంతమందే సహజంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అందులో ఈ వీకర్ సెక్షన్లో నాయకత్వం ఎస్టాబ్లిష్ కావడానికి సమయం కూడా పడుతుంది. అలాంటి సమయంలో కిడారి సర్వేశ్వరరావు గారు ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఎదిగే సమయంలో ఆయన పొట్టం పెట్టుకోవడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం అని చెప్పి కూడా నేను తెలియజేసేది. మానవత్వానికి మత తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైనా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, లేకుంటే సిద్ధాంతాలు వేరుగా వచ్చు, ప్రాణాలు తీయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష నేను ఆయన ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించేవాడు, ఈ అడవి బిడ్డలు ఉన్నారు, ఫారెస్ట్ ఏరియాలో ఉన్నారు, మాకు కనీసం నీళ్లు లేవు, గ్రామాలకు పోవడానికి రోడ్లు లేవు, అదే మరిగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఇంకొక పక్క కావలసిన తిండికి కూడా పౌష్టికాహారం లేకుండా బాధపడుతున్నారు. అలాంటప్పుడు గ్రామాలకు తిరగకపోతే ఈ నాయకులంతా కూడా వారి సమస్యలు అర్థం కావు, ఈ విధంగా తిరిగినప్పుడు దుర్మార్గంగా చంపడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మొన్నే మీరు చూస్తే దేశ అక్కడైతే 50 పడకల ఆసుపత్రి ఉంటే దాన్ని 100 పడకల ఆసుపత్రిని చేయడం కోసం ముందుకు పోయారు. ఇంకొక పక్కన 166 కోట్ల రూపాయలు వ్యయంతో ఏజెన్సీ ఏరియాలో మంచినీటి ప్రాజెక్టుని అమలు చేశారు. పాడేరు జిల్లా స్థాయి ఆసుపత్రికి వారు కానీ అక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ అందరూ చెప్పి దాన్ని జిల్లా స్థాయి ఆసుపత్రికి శాంక్షన్ చేశాం. నియోజకవర్గంలో అరకులో పెద్ద ఎత్తున రోడ్లు రావాలని అనునిత్యం దానికోసం ప్రయత్నం చేశారు. ఇంకొక పక్కన దేశ ఆయన చనిపోయేటప్పటికి కూడా సొంత ఇల్లు లేదు, గవర్నమెంట్ ఏదైతే అక్కడ క్వార్టర్ కట్టారో ఆ క్వార్టర్లోనే ఉంటూ ఆయన సత్యమణి విశాఖపట్నంలో ఉద్యోగం చేసే పరిస్థితి ఉంది. ఇలాంటివన్నీ పిల్లలు కూడా దేశ అప్పటికే చదువుకోకుండా చదువుకుంటూ ఇంకా ఉద్యోగాల కోసం ఇప్పుడే మన దగ్గరుండే శ్రావణ్ కూడా అప్పటికైతే దేశ ఉద్యోగం కోసం గ్రూప్ 1 సర్వీస్ కూడా ప్రాక్టీస్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ చూసినప్పుడు ఒక్కొక్కసారి మనిషిని దారుణంగా చంపినప్పుడు మనం కూడా నిమిత్త మాత్రం అయిపోతున్నాం, మనిషి ప్రాణాలు తిరిగి మనం తేలేకపోతున్నాం. కానీ ఈ ప్రభుత్వం ఒకటి అధ్యక్ష, ఆ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటాం, అన్ని విధాలు ఆదుకుంటాం. అందుకనే అధ్యక్ష నేను ఒకటే చెప్పాను, నేను వచ్చిన రోజునే నేరుగా పాడేరుకెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించాను. అంతవరకు ఎప్పుడు అధ్యక్ష ఈ కొండే శ్రావణ్ కుమార్ గారు అయితే అంతవరకు ఎప్పుడు లేడు,
అంటే మన దగ్గర నా దగ్గరికి ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం తండ్రి చనిపోయాడు, పరామర్శించకపోతే ఫస్ట్ టైం శ్రావణ్ నేను అక్కడ చూశాను. వాళ్ళ బాధ అర్థం చేసుకున్నాను. ఆ బాధ అర్థం చేసుకున్న తర్వాత దిశ కుటుంబ సభ్యుల పరామర్శించిన తర్వాత నాకు అనిపించింది, ఇంత దారుణంగా చంపేయడం అనేది చాలా బాధేసే పరిస్థితి వచ్చిన దిశ. అందుకని దిశ ఈరోజు సర్వేశ్వరరావు గారు కానీ సోమును కానీ మనం తీసుకురాలేం, కానీ ఈ ప్రభుత్వం ఆ కుటుంబాలకు అండగా ఉంటాం, అన్ని విధాలు ఆ కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు కూడా చేశాను. దిశ కిడారి సర్వేశ్వరరావు గారి కుటుంబానికైతే దిశ 1,00,000 రూపాయలు ఫ్యామిలీకి డబ్బులు ఇచ్చాం. ఇంకొక పక్కన దిశ గ్రూప్ 1 ఇంతకుముందు కూడా రూల్ ఉంది, వాళ్ళ బ్రదర్కి సందీప్ కుమార్కి గ్రూప్ 1 ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చాం. ఇంకొక పక్క సిస్టర్ ఉంది, ఆ అమ్మాయికి MBBS అడ్మిషన్ కోసం కూడా ఇప్పించడానికి హామీ ఇచ్చాం. ఇంటర్మీడియట్ అవుతానే అది కూడా వస్తుంది. విశాఖపట్నంలో ఒక సైట్ కూడా ఆ కుటుంబానికి ఇస్తున్నాం. ఇంకొక పక్కన దిశ 1 ఎకరా ల్యాండ్ సెరికల్చర్ ల్యాండ్ ఉంది, అక్కడనే అంత్యక్రియలు చేశారు, అది ఒక మెమోరియల్గా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన పార్టీ పరంగా 4 ఉంటే 4 ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున వాళ్లకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఇంకొక పక్కన సెక్యూరిటీ కూడా పూర్తిగా వారికి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం, సెక్యూరిటీ కూడా ఇస్తున్నాం. అదేవిధంగా దేశ ఇలారి సోము కుటుంబానికి కూడా ఆదుకోవడానికి ముందుకు పోయాం. పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఒక ఉద్యోగం కూడా వారికి ఇచ్చి అదే మరి వారికి కూడా ఇంటి జాగా ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నాం దేశ. అయితే ఒకసారి తెలుగుదేశం ఏ పార్టీ అయినా దేశ ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరూ ప్రజలకు సేవ చేయాలని ముందుకు పోయినప్పుడు ఇలాంటి దారుణాలు చేయడం అనేది చాలా బాధాకరం. ఇంత మునుపు మీరు చూశారు దేశ మంచి మంచి నాయకుల్ని ఆ రోజు మాధవరెడ్డి కానీ ఇటువంటి వాళ్ళు కూడా మనం పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మరొకసారి దేశ ఈ శాసనసభ ద్వారా తీవ్రవాదులకు కానీ అదే మాదిరిగా సమాజం పట్ల బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడండి. మీకు విభేదాలుంటే విభేదించండి, కానీ ప్రాణాలు తీసి సంచలనం సృష్టించాలనో లేకుంటే ఇంకొకటి చేయాలనో చేయడం మంచిది కాదు. అందులో కూడా పేద కుటుంబాల నుంచి నాయకత్వం రావడం, పేద కుటుంబాల నుంచి ఎప్పటికప్పుడు అందులో వీకర్ సెక్షన్స్ నుంచి నాయకత్వం రావడం చాలా అరుదుగా వస్తుంది. అలాంటి అరుదుగా వచ్చిన నాయకుడిని పొట్టను పెట్టుకున్న దానివల్ల మీరు సాధించేది ఏమి ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ గట్టిగా చెప్తూ, అదే సమయంలో కిడారి సర్వేశ్వరరావు గారు చనిపోయారు కానీ శ్రావణ్ గారి ఆధ్వర్యంలో మళ్లీ ఆయన ఆశయాలు ఏవైతే ఆయన అనుకున్నారో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కానీ పేదరిక నిర్మూలన కానీ ఇవన్నిటికి కూడా పూర్తిగా శ్రావణ్ గారికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, పార్టీ కూడా అండగా ఉంటుంది. అన్ని విధాలా సహకరించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి మరొక్కసారి మీ ద్వారా ఆ కుటుంబ సభ్యులందరికీ హామీ ఇస్తూ ఈ శాసనసభలో అధ్యక్ష మేమందరం కూడా చూసాం, ఇక్కడే నాయకులందరం చూసాం. నేను ఎప్పుడు వచ్చినా అధ్యక్ష నేను చూసేవాడిని సర్వేశ్వరరావు గారిని, ఇప్పుడు కూడా నా కళ్ళ ముందర కనపరుస్తాడు. ఎంత సింపుల్గా ఉండేవాడంటే అంత సింపుల్గా 24 గంటలు నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా అరకు సమస్యల గురించి లేకుంటే అక్కడ ప్రజల యొక్క సమస్యల గురించి తప్ప ఇంకొక సమస్య మాట్లాడిన సందర్భాలు లేవు. ఎప్పుడు పదవి అడిగిన సందర్భం కూడా లేదు. నేను ఆయన్ని సేవలు గుర్తించుకొని ఆలోచించాను, ఆయన గుర్తించాలనే ఉద్దేశంతోనే విప్ కూడా ఇచ్చాం. ఆ విప్ ఇచ్చినప్పుడైతే ఇంకా నాకు సన్నిహితం అయ్యాడు, ఎప్పటికప్పుడు వచ్చి మాట్లాడేవాడు. అలాంటి ఉన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తి మన మధ్యలో లేకుండా పోవడం చాలా బాధాకరం. దీనికి నా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఏదేమైనా ఆ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని మరొకసారి హామీస్తూ వారి కుటుంబ సభ్యులకు ఒక భగవంతుడు ఒక ధైర్యాన్ని ఇవ్వాలని, సర్వేశ్వరరావు గారి ఆత్మకు కూడా శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నారు.